Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోరంట్ల బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీడీపీలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయన పెద్ద బాంబే పేల్చారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ బుచ్చయ్య పేల్చిన బాంబుతో ఒక్కసారిగా టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలమే రేగింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు ఏకంగా 6 సార్లు అసెంబ్లీకి వెళ్లిన బుచ్చయ్య నోట ఈ మాట రావడం పార్టీ శ్రేణులకు, అధిష్టానానికి సైతం మింగుడు పడలేదు. బుచ్చయ్య వ్యవహారం కాస్త స్లో అయింది అనుకుంటోన్న టైంలోనే మరో ముగ్గురు సీనియర్ నేతలు సైతం పార్టీని వీడడం లేదా పార్టీలో బిగ్ బాంబ్ పేల్చేందుకు రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లోనే అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురు నేతల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీ వయా ప్రజారాజ్యం వైసీపీలు తిరిగి టీడీపీలోకి వచ్చారు. కాపు వర్గంలో ఆయనకు మంచి పట్టుంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైతే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరూ హాస్పిటల్కి వెళ్లి మరీ ఆయన్ను పరామర్శించారు. ఇది సహజంగా జరిగేదే అయినా ఇద్దరు మంత్రులు, జిల్లా కాపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది వైసీపీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆయన కోలుకున్నాక అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఇక విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోవైపు ఆయన సోదరుడు బేబీ నాయుడుకు బొబ్బిలి నియోజకవర్గ పగ్గాలు ఇచ్చేశారు. ఇక మరో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకే పూర్తిగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సుజయ్ టీడీపీకి పూర్తిగా దూరం కావడంతో పాటు వైసీపీ వైపు చూస్తున్నారంటున్నారు. ఇక గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. సాంబశివరావు వయస్సు పైబడింది. ఆయన తనయుడు రంగారావుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు నాంచుతూ వస్తున్నారు. ఇటీవల రాయపాటి కూడా గరం గరంగా ఉండడంతో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. కారణం ఏదైనా తన కుమారుడికి ఏదో ఒక సీటు ఇవ్వకపోతే ఆయన కూడా బాంబు పేల్చేందుకు రెడీగా ఉన్నట్లే తెలుస్తోంది.